క్రియేట్ చేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారండి. ఇది 5th రోజు రన్ అవుతుంది. సో దానికి సంబంధించి కంపెనీ తరఫున మేము ఏదైతే డిమాండ్స్ వాళ్ళు అడిగారో అవన్నీ ఆల్రెడీ చేస్తున్నాము. అండ్ ఎవరైతే పర్సన్ని మేము టెర్మినేట్ చేసామో దానికి సంబంధించి కూడా వీ హ్యావ్ ప్రాపర్ రీజన్ అండ్ వీ విల్ సబ్మిట్ ఆల్ ద థింగ్స్. అండ్ వీ ఆల్రెడీ సబ్మిటెడ్ ఏ డాక్యుమెంట్ టు దెమ్ విత్ ఆల్ ద రీజన్స్ అండ్ ఆల్. అండ్ వీ ఆల్రెడీ గివెన్ టు దట్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ ఎన్ ఏ కాల్ విత్ డిసిఎల్ సంగారెడ్డి ఆన్ 24th, 25th. So that we will settle all the issues, we will discuss with DCL Sangar. మరి గత 5 రోజులుగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం యజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏరియల్స్ ఇవ్వాలి, అదేవిధంగా తొలగించిన కార్మికులు విధిలోకి తీసుకోవాలి. దీంతోపాటుగా కనీసం 5 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుని కూడా మరి పరిశ్రమ పెట్టి 5 సంవత్సరాల నుంచి కూడా బోనస్ ఇవ్వాలని చట్టం ఉంది. ఈరోజు మా పరిశ్రమలో చట్టాలు అమలు కావు, చట్టం అమలు చేయమని చెప్పి యజమాన్యం చెప్తా ఉంది. అందుకోసం ప్రతి కార్మికుడుగా మరి 10 సంవత్సరాలు పనిచేసిన ఈ కార్మికులు మాత్రం బోనస్ ఇవ్వడం లేదు. అందుకోసం బోనస్ ఇవ్వాలి, చట్టాలు అమలు చేయాలి, చట్టాలు ఉల్లంఘిస్తే యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటి యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యజమాన్యం మరి మేము ఎలుకలు వేస్తున్నాం, పందికొక్కులు వేస్తున్నాం, కుందేలు వేస్తామని చెప్పేసి మరి మాకు ఆటంకం జరుపుతారని చెప్పేసి కూడా మానసిక ఆందోళనకు కార్మికులు ఇబ్బంది గురి చేస్తూ ఉంది. ఇది చట్టరీత్యా నేరం. అందుకోసం మీరు ఏసే ఏవైతున్నాయో తప్పుడు ప్రచారాలు వెంటనే కట్టిపెట్టాలి. మరి యజమాన్యం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి చర్చ ద్వారా దాన్ని పరిష్కరిస్తే పరిశ్రమలో శాంతి వాతావరణం నెలకొల్పాలని సిఐటి పక్షాన యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. బయట కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత చట్ట ప్రకారం ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలి. పెరిగిన ఏరియాస్ వెంటనే ఇవ్వాలి, ఏరియాస్ వెంటనే ఇవ్వాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, రక్షించాలి యజమాన్యం ఉండి వైఖరి, రక్షించాలి యజమాన్యం ఉండి వైఖరి, యజమాన్యం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, యజమాన్యం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, పరిశ్రమలో అక్రమ వేధింపులు ఆపాలి, పరిశ్రమలో అక్రమ వేధింపులు ఆపాలి, తొలగించిన కార్మికులు విధిలోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికులు విధిలోకి తీసుకోవాలి, నశించాలి యజమాన్యం ఉండి వైఖరి, నశించాలి యజమాన్యం ఉండి వైఖరి.